ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ట్రెండ్ సెట్ చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ప్రస్తుతం వైసీపీ రెబల్ ఎంపీగా కొనసాగుతున్న రఘురామకృష్ణరాజు గారైనా చెప్పాలి ఇది యావత్ అందరూ రాజకీయ విశ్లేషకులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఆయన గత కొద్ది రోజులుగా నిజంగా ట్రెండ్ ఫాలో అవట్లేదు ఆయన ట్రెండ్ సెట్ చేస్తున్నారు రాజధాని రచ్చబండ అనే ఒక కార్యక్రమం చేపట్టడం ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టడం అధికార పార్టీ దుమ్ముదులిపేయడం అంటే ఆయన భాషలో చెప్పాలంటే ఆయన తనదైన శైలిలో ఉన్నది ఉన్నట్టుగా సూటుగా చెప్పడం ఆయన కూడా కొన్ని సలహాలు ఇవ్వడం కొన్ని సూచనలు ఇవ్వడం అధికార పార్టీ తప్పులు చేస్తుంది అంటూ ఎత్తి చూపించే ప్రయత్నం చేయడం ప్రజలకి మొత్తం మీద నిర్విరామంగా నిర్విఘ్నంగా అయితే కొనసాగిస్తున్నారు ఈ పనులన్నీ రఘురామకృష్ణరాజు గారు అనేది ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఓకే ఇక్కడ ఆయన పార్టీలో కొనసాగుతాను అంటున్నారు కానీ పార్టీ కొనసాగనివ్వనని చెప్తోంది ఇదే టైంలో అలాగని చెప్పి ఆయన మీద ఇంకా ఎటువంటి అనర్హత వేటు అయితే పడలేదు కానీ ఆయన ఇంకా వైసీపీ ఎంపీగానే పిలవాల్సిన పరిస్థితి కాకపోతే రెబల్ ఎంపీ సో ఇటువంటి టైంలో ఖచ్చితంగా ఆయన పార్టీ కనుక ఆయన సస్పెండ్ చేస్తే ఆయన బీజేపీలో చేరతారు అనే ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతోంది బీజేపీ ఆయనకు తలుపులు తీసిపెట్టింది బీజేపీ అగ్రనేతలందరూ ఆయనకి టచ్లో ఉన్నారు కొంతమంది బీజేపీ నేతలతో కూడా ఆయన కలిసి తిరగడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్లు అవుతుంది అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీ నేత రఘురామకృష్ణరాజు గారికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు బీజేపీ ఖచ్చితంగా ఆయన స్వాగతించే పరిస్థితి లేదు అనే సంకేతాలు వస్తున్నాయా అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఎందుకంటే తాజాగా రఘురామకృష్ణరాజు గారు ఏపీ విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు మీద ఆయన కొన్ని విమర్శలు చేశారు ఆ తీరుని పట్టడం మీద ఇప్పుడు బీజేపీ కూడా మీద గుగ్గిలం అవుతుంది రఘురామకృష్ణరాజు గారికి బీజేపీకి సలహాలు ఇచ్చేంత స్థాయి లేదు అంటూ ఆయన పనేదా ఆయన చూసుకోవాలంటూ తాజాగా బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక ఘాటైన విమర్శలు చేశారు బీజేపీకి మీరేం సలహాలు ఇవ్వద్దు మీ పని మీరు చూసుకోండి మీ స్థాయి అది కాదు అంటూ విష్ణువర్ధన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారాయి ప్రస్తుతం బీజేపీ కూడా రాజు గారిని దూరం పెడుతుందా అనేది అదే అయితే ఇక్కడ బీజేపీని రెండు రకాలుగా చూసుకోవాలి ఆయన చేసింది ఆంధ్రప్రదేశ్ బీజేపీ మీద వ్యాఖ్యలు కానీ ఆయన ఎంపీ హోదాలో ఉన్నారు కాబట్టి ఒకవేళ చేరితే కేంద్రంలో ఆయన కేంద్ర నాయకులతో కేంద్రంలో ఉన్న అగ్రనేతలతో కలిసి ఆయన బీజేపీలో చేరాలి ఎప్పుడు కూడా ఇక్కడ బీజేపీ రెండుగా ఉంది అనేది చాలా స్పష్టంగా అవుతుంది కేంద్రంలో ఉన్న అధికారంలోని బీజేపీ ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న భారతీయ జనతా పార్టీ వేరు అనేది అక్కడ ఆయన చేసిన విమర్శ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మీద కాబట్టి ఒకవేళ కేంద్రం నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట లేదు ఆయన ఆంధ్రాకు చెందిన వ్యక్తి కాబట్టి ఒకవేళ ఎంపీ హోదాలో ఉన్న ఇక్కడ బీజేపీ మీద విమర్శలు చేస్తే ఎట్లా పార్టీలో చేర్చుకుంటారు అనేది ఇంతకీ ఇదంతా వైసీపీ ఒకవేళ సస్పెండ్ చేసిన తర్వాత జరిగే ప్రక్రియ ఒకవేళ అదే కనుక జరిగితే కృష్ణరాజు గారి రాజకీయ జీవితం ఏమైనా డైలమోలో పడుతుందా అప్పుడు ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు చూద్దాం రాజు గారి రాజకీయ జీవితం మీద ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు బీజేపీ ఆయన స్వాగతిస్తుందా లేదా అసలు వైసీపీ ముందు ఆయన సస్పెండ్ చేస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి